रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला वारंगल में काश्तकारों से 3 दिन कबल खरीदा गया अनाज मारपीट कंपनी ने ट्रकों की कमी का बहाना बताकर मुंतकिल न करने पर काश्तकारों ने रास्ता रोको एहतजाज करते हुए ज़बरदस्त धरना दिया और मुतालबा किया कि खरीदे हुए अनाज को फौरी तौर पर गोदाम मुंतकिल करें। दरहक़ीक़त सूरत हाल यह है कि कब बारिश हो जाए और अनाज को नुकसान पहुँच जाए, लेकिन मारपीट कंपनी ट्रकों की कमी का बहाना बता रही है। काश्तकारों ने मुंतकली का मुतालबा करते हुए ज़बरदस्त एहतजाज दर्ज किया, जिसकी वजह से मरकज़ी सड़क पर तकरीबन 4 किलोमीटर तक ट्रैफिक जाम रहा। बाद अज़ां कंपनी के अहदेदारों ने यकीन दहानी कराई कि वो फौरी तौर पर अनाज को मुंतकिल करेंगे। మార్పేట జిల్లా మక్కలు కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రైతులు స్థానిక ఎమ్మెల్యే కానీ రమేష్ కానీ ఈ మార్పేట సెంటర్కి వచ్చినాక రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ట్రాక్టర్లను తీసుకోకుండా కాలయాపన చేసి రైతులు ఎక్కడ మక్కలు గవర్నమెంట్కి అమ్ముకోవద్దనే ఉద్దేశంతోనే ఈ ముఖ్యమంత్రి గారు ఈ మార్పేట సెంటర్లో కొనుగోలు ఆపేసి మక్కలు తీసుకోవడం ఆపేయడం చెప్పిండు. ఇప్పటికైనా బుద్ధి చెప్పి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీ మాయమాటలతో రైతన్నలు ఇప్పటికే ఒడ్లు కానీ మక్కలు కానీ కొనుగోలు కేంద్రాలను ఎక్కడెక్కడ స్టాక్ ఉన్నాయి వాటిని ఎంబడే కొనుగోలు చేయాలి లేని ఎండ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ధర్నా చేస్తాం, ముందుకు పోతాం, రైతులకు న్యాయం చేసేదాకా పోరాడతాం.